నమస్కారం. ఈరోజు సోము వీర్రాజు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని ఆయన స్థాయికి మించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ అంటే బ్రేక్, జనతా, ప్రామిస్. అంటే ప్రామిసుల్ని బ్రేక్ చేసినటువంటి పార్టీ బీజేపీ. సోము వీర్రాజు గారు ఇవాళ పట్టిసీమ గురించి మీరు మాట్లాడుతున్నారు. పట్టిసీమ ఎల్ఎన్టి వారు 1509 కోట్లకి టెండర్ వేస్తే, మెగా ఇంజనీర్ వాళ్ళు 1427 కోట్ల రూపాయలకి టెండర్ వేశారు. ఏదైతే తక్కువ టెండర్ కోడ్ చేశారో వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని తప్పు పడుతున్నావా? ఇవాళ ఆవుకి గడ్డి పెడితే పాలిస్తుంది, కానీ సోము వీర్రాజు లాంటి పాముకి మేము పాముకు పాలు పోస్తే విషం కక్కినట్టు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే, మా ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి, ఇవాళ తెలుగుదేశం మీద విషం కక్కుతున్నాడు. ఇవాళ మీరు 2014లో మీరు ఆకుల సత్యనారాయణ గారికి సీటు ఎంత కమ్మారు? మీరు అవినీతి గురించి మాట్లాడేది రాజమండ్రి ప్రజలకు తెలిసే సత్యనారాయణ గారిని చెప్పానండి. కేవలం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే 7,250 ఓట్లు వచ్చినాయి మీకు. 10 లక్షల మందిలో బీజేపీ సింబల్ మీద పోటీ చేస్తే 7,250 ఓట్లు. ఒక మహిళ ఆ మీద పార్లమెంట్కి పోటీ చేస్తే మీకంటే 2,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. మీరా తెలుగుదేశం పార్టీని విమర్శించేది ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారిని? ఈ రాష్ట్రంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి, అనుభవం గల ముఖ్యమంత్రి, మీరా మాట్లాడేది? ఏ ఈ 4 ఏళ్ళు దోపిడీ గురించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా? ముఖ్యమంత్రి గారి దగ్గరికి అనేక సార్లు మీరు వచ్చి కలిశారే, మీ పనుల గురించి కలిశారే, మీరు ఎందుకు కలవలేదు, ఎందుకు చెప్పలేదు? ఏ ఈ విషయాలన్నీ ఈరోజు మీడియా ముందు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధం. అసలు మీరే ఒక అవినీతి చక్రవర్తి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరిని కూడా బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో ఇవాళ సోము వీర్రాజు ఫోకస్ పెట్టాడు. ఆ ఫోకస్ ద్వారా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. మా దగ్గర అనేక మంది కాంట్రాక్టర్లు కంప్లైంట్లు ఉన్నాయి. ఇవాళ సోము వీర్రాజు బెదిరిస్తున్నాడు, బెదిరించి మమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు. డబ్బులు అడగడమే కాకుండా మీకు కావలసినటువంటి నిధులు పైనుంచి వచ్చే మేము ఆపుతాం అంటున్నాడు. మా సహకారం కూడా కావాలి మీరు చేస్తాయని అనేక మంది కాంట్రాక్టర్లు మాకు కంప్లైంట్ ఇస్తున్నారు. ఇదా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు చెప్పండి ఎమ్మెల్యేలు అవినీతి చేశారన్నారు. ఒక ఎమ్మెల్యేని పెడదాం, మీరు రండి, ఆ ఎమ్మెల్యేను ఆయన మీరు కూర్చుంటారు. మీరు ఎక్కడెక్కడ అవినీతి చేశారో ఆ ఎమ్మెల్యే చెప్తాడు, ఆ ఎమ్మెల్యే ఎక్కడెక్కడ అవినీతి చేశారో మీరు చెప్పండి. అంతేగాని నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం ఈ రాష్ట్రంలో సోము వీర్రాజుకే చెల్లుతుంది. ఆయన మీడియాలో పెద్ద ఫోకస్ అయిపోయి కాంట్రాక్టర్ని ఈరోజు
బ్లాక్మెయిల్ చేసే మార్గాన్ని ఎన్నుకున్నాడు సోమవీర్రాజు. ఇవాళ పట్టిసీమ కానీ ఇతర వర్క్లు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇరిగేషన్లో కానీ ఎలాంటి అవినీతి జరగలేదు. మీరు జరిగిందనుకుంటే మీరు ఎక్కడ జరిగిందో అక్కడికి రండి, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు మీకు సమాధానం చెప్తాడు. తప్ప మీరు రాష్ట్రంలో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని తెల పేపర్లు చూపించి దాంట్లో ఏముండదు, మ్యాటరు తెల పేపర్లు చూపిస్తాడు, ఏదో మ్యాటర్ ఉందనుకుంటారు, ఏం ఉండదు. నిజంగా ఇవో మా అన్ని మ్యాటర్లు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి ఎంత ఖర్చు పెట్టాం, ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ కాంట్రాక్టులు వేశారు, తక్కువ కోటు చేసినటువంటి కాంట్రాక్టులు ఇవ్వడం, ఇవన్నీ కూడా మా దగ్గర రికార్డు ఉంది. నువ్వు చేసేవన్నీ కూడా తప్పుడు లెక్కలు, తప్పుడు లెక్కలు చూపిస్తూ తెలుగుదేశం మీద అవినీతి మరకండిద్దాం అనుకుంటున్నావా? దయచేసి సోమవీర్రాజు గారికి ఒకటే విన్నవించుకుంటున్నా, మాది అవినీతి పార్టీ అయితే నువ్వు ముందు మా అవినీతి ఎమ్మెల్యేలు అందరూ నీకు ఓటేశారు కదా, నువ్వు మా ఎమ్మెల్యేలను అవినీతి అంటున్నావు కదా, మా ఎమ్మెల్యేలు అవినీతి ఎమ్మెల్యేలు అంటున్నావు కదా, అలాంటి అవినీతి ఎమ్మెల్యేలు వేసినటువంటి ఓటుతో నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు కదా, నువ్వు వెంటనే రాజీనామా చేయి. ఈ 4 రోజుల్లో చాలామంది నామినేటెడ్ పోస్టులు తీసుకున్నటువంటి వాళ్ళు రాజీనామా చేశారు, నువ్వు ఎందుకు చేయట్లా? ఆ ఎమ్మెల్సీ పదవిని అడ్డం పెట్టుకొని జిల్లా జిల్లా తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను బెదిరించడానిక నీ దగ్గర లెక్కలు ఉన్నాయని, మధ్యలో కేంద్రం నుంచి నిధులు రావని బెదిరించడానిక సోమవీర్రాజుకి దమ్ముంటే ఈరోజే శాసనమండలిలో రాజీనామా చెయ్యాలి, లేకపోతే నీ మాటలు అసలు ఎవరో నమ్మరు. మా ఎమ్మెల్యేలు అవినీతి పరులు అన్నావు కదా, ఆ ఎమ్మెల్యేలు ఓటు వేసిన ఓటు ఓటుతేనే కానీ నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు, రాజీనామా చేయి. తప్పుడు మాటలు మాట్లాడితే నీకు రాజమండ్రి ప్రజల బుద్ధి చెబుతారని తెలియజేస్తున్నా. తప్పకుండా ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.